హలో వీర్స్, మీరు చూస్తున్నారు చెనీటెక్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ కోసం ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఏ అనే సింబల్ అనేది నేను రైట్ చేశాను. సో ఇలా రైట్ చేయగానే నాకు ఇక్కడ అమెజాన్ యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ ఒక్క యాప్ అనే కాదు, కాల్స్ కానీ ఇంకేవైనా సరే మీరు ఏదైనా సరే మీ మొబైల్ మీద ఇలా రాస్తే అలా ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. సో మీ మొబైల్ మరింత షార్ట్కట్గా చేసుకోవడానికి మన ఆండ్రాయిడ్లోని ఒక మంచి యాప్ అనేది అవైలబుల్ ఉన్నది. సో ఆ యాప్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆ యాప్ ఏదో చూసే ముందు మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ గూగుల్ ప్లేస్టోర్లోని జస్టర్ మ్యాజిక్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్టయితే, సో దీని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఎలాగ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏది క్లిక్ చేసినా సరే మనకి ఇక్కడ ఒక ఎర్రర్ అనేది రావడం జరిగింది, ప్లీజ్ అలో పర్మిషన్స్ జస్టర్ వర్క్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీరు పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో సింపుల్గా మీరు ఆ ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అవన్నీ ఎలా ఇచ్చేసేయండి. సో మీరు పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ అప్లికేషన్, ఇక్కడ స్విచ్ సిస్టమ్ సెట్టింగ్స్, లాక్ స్క్రీన్, క్లిక్ కాల్, ఇలా చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఓపెన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేశాను. సో మనకి ఇందులో చాలానే యాప్స్ ఉన్నాయి. సో ఈ యాప్లో మీకు ఏ యాప్ అయితే కావాలనుకున్నారో ఆ యాప్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు డ్రీమ్ ఎలెవెన్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో డ్రీమ్ ఎలెవెన్ మీద క్లిక్ చేయండి. సో డ్రీమ్ ఎలెవెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రా యువర్ ఓన్ జస్టర్ ఆన్ ప్యానల్ అని చెప్పేసి కనిపించింది. సో ఇక్కడ డ్రీమ్ ఎలెవెన్ అంటే డీ కాబట్టి, సో నేను డీ అని ఇస్తున్నాను. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ రెండోసారి అడుగుతుంది. సో మళ్ళీ సెకండ్ టైం, మళ్ళీ థర్డ్ టైం అడుగుతుంది. సో త్రీ టైమ్స్ ఎందుకు అడుగుతుంది అంటే, త్రీ టైమ్స్లో ఏదైనా సరే మ్యాచ్ అవుతుంది మనం ట్రై చేసిన దానికి. సో అందుకే త్రీ టైమ్స్ అడుగుతుంది. ఓపెన్ డ్రీమ్ ఎలెవెన్ అని చెప్పేసి కనిపించింది. ఇక్కడ డి అనే సింబల్ ఇస్తే మనకి డ్రీమ్ ఎలెవెన్ ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాము, ఇక్కడ రౌండ్గా ఒక సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా డి అని రాయండి అంతే. సో డి అని రాస్తే మనకి సో డ్రీమ్ ఎలెవెన్ యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. సో అలాగే ఇంకోటి చూద్దాము, ఇక్కడ క్విక్ కాల్ అని చెప్పేసి ఉన్నది. మీరు ఎవరికైనా సరే కాల్ చేయాలనుకోండి, ఒక కాల్ నేను తీసుకున్నాను, నేను ఎస్ అనే సింబల్ నేను చూస్ చేసుకున్నాను. సో అలాగే మీరు కాల్స్లో ఎవరైనా సరే నేమ్ ఉంటే వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ డన్ అని క్లిక్ చేశాను. మళ్ళీ ఒకసారి పాయింట్ చూద్దాము. సో చూడండి, ఆటోమేటిక్గా కాల్ కూడా వెళ్ళడం జరిగింది అనమాట. సో అలాగే ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఓపెన్ ఇంటర్నెట్ అడ్రస్ ఉన్నది. ఇక్కడ నేను google.com అని చెప్పేసి టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఏదైనా సరే దానికి సంబంధించిన URL ఏదైనా సరే. సో నేను జీ అనే సింబల్ రాస్తున్నాను. సో జీ అనే సింబల్ రైట్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ జీ. సో ఇలా చేసిన తర్వాత డన్ అని క్లిక్ చేశాను. సో జీ అనేది ఓపెన్ చేద్దాం. సో ఇంతే, జీ అని ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ ఏదైతే సైట్ ఉన్నదో ఆ సైట్కి తీసుకువెళ్ళడం జరిగిందనమాట. స్విచ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. సో ఇందులో చూడండి, మనం మొబైల్ డేటా అనేది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలాగే వైఫై కూడా, అలాగే సౌండ్, GPS ఇవన్నీ కూడా ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చు. ఓపెన్ అప్లికేషన్స్ ఇవన్నీ మనకి వితిన్ సెకండ్స్లో టిప్స్ మీద మనకి ఇది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సెట్టింగ్ అనేది క్లిక్ చేసిన తర్వాత సపోర్ట్ ఫింగర్ ప్రింట్. సో మీకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటే ఫింగర్ ప్రింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా అడుగుతుంది, సో నేను ఎలా అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ అడ్మిన్ పర్మిషన్ ఉన్నది. సో ఇక్కడ అడ్మిన్ పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తే ఇచ్చేయచ్చు. సో యాక్టివ్ అడ్మిన్ యాప్ అని ఉన్నది కదా, అంటే మీ మొబైల్ ఎవరైనా టచ్ చేసినా సరే ఈ యాప్ను అన్ఇన్స్టాల్ చేయలేరనమాట. సో ఇక్కడ జస్ట్ డ్రాయర్ అని చెప్తున్నది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది కదా. సో ఆ పాయింట్ ఒపాసిటీ పెంచాలా తగ్గించాలని అడుగుతుంది. సో ఇక్కడ ఒపాసిటీ నేను ఎంత అని పెట్టాను. ఇక్కడ ఫ్లోటింగ్ వ్యూ సైజ్, మనకి ఎంత పెద్దది కావాలంటే అంత పెద్ద వ్యూ సైజ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేయాలనుకోండి, సో మీరు రైట్ చేస్తారు కదా, సో కలర్ చేంజ్ చేయాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ స్క్రీన్ కావాలా, సో షార్ట్కట్ మెనూ కావాలా, సో షార్ట్కట్ మెనూ అయితే మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫుల్ స్క్రీన్ అయితే మనకు ఆల్రెడీ చూపించాను కదా, అలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు సో యాప్ నుంచి నేను ఎగ్జిట్ అయ్యాను. ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను డ్రీమ్ ఎలెవెన్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో డీ అని క్లిక్ చేశాను, అంతే. డ్రీమ్ ఎలెవెన్ విత్ ఇన్ సెకండ్స్లో మనకు ఓపెన్ అయిపోవడం జరిగింది. మెనూకి వెళ్ళి అక్కడ డ్రీమ్ ఎలెవెన్ ఓపెన్ చేసి అక్కడ యాప్ అనేది పర్టికులర్గా ఓపెన్ చేయక్కర్లేదు. సింపుల్గా ఈ షార్ట్కట్ మెనూని యూజ్ చేసినట్టయితే మీ మొబైల్ మరింత షార్ట్కట్ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.